శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పదిహేడు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తిథి ఉంది చిత్తా నక్షత్రం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఆదివారం నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి ఉదయం ఏడు పదహారులోపు మీరు ఏ ప్రయాణం చేసినా ఆ ప్రయాణం మీకు ఖచ్చితంగా ధనలాభాన్ని కలిగింపజేస్తుంది ఉదయం ఏడు పదహారు తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఆదివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఉదయం ఏడు పదహారులోపు జర్నీ చేస్తే అద్భుతంగా ధనలాభం ఉదయం ఏడు పదహారు తర్వాత ప్రయాణం చేస్తే లంబయోగం వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు ఉదయం ఏడు పదహారు తర్వాత కూడా ప్రయాణం చేసిన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నాలుగు తమలపాకులు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళండి మీరు మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ నాలుగు తమలపాకులు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి తమలపాకులు మడిచి దగ్గర పెట్టుకుని వెళ్తే లంబయోగం ఉన్న ఎలాంటి ఇబ్బందులు ప్రయాణాల్లో సంభవించవు మీ పని మీద హాయిగా బయటకు వెళ్ళవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన రవి మేషంలో కుజుడింట్లో ఉన్నాడు రవి కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి బాస్ ఇంటికి వెళ్ళి బాస్తో ముఖ్యమైన డిస్కషన్స్ చేయటం చాలా మంచిది పొలిటికల్గా ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా రవి మేషంలో ఉన్నాడు కాబట్టి బాగా అనుకూలిస్తాయి అలాగే నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు కుంభంలో ఉన్నాడు కుజుడు కుంభంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనం అమ్మటం ల్యాండ్ కొంటాం అమ్మటం ఇలాంటి విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవాలి అలాగే సోదర సోదరి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు రాహువు మేషంలో యోగిస్తాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించటానికి కూడా ఈ రాహు బలం అనేది బాగా పనిచేస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు ప్రధానంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం ఉదయం ఏడు పదహారు వరకు ఉంది ఏడు లోపు అన్నప్రాసన నామకరణం చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్తగా కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవచ్చు వాటిని కొనచ్చు వాహనాలు అమ్మచ్చు అలాగే సర్జరీలు చేయించుకోవచ్చు అదేవిధంగా నూతన వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు శంకుస్థాపన గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఉదయం ఏడు చిత్తా నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు ఉదయం ఏడు పదహారు తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఈ స్వాతి నక్షత్రం వచ్చిన టైంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఇవన్నీ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఉదయం ఏడు పదహారు తర్వాత కూడా అద్భుతంగా చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు జ్యోతిష విద్యలు నేర్చుకోవాలంటే మాత్రం ఉదయం ఏడు పదహారు తర్వాత స్వాతి నక్షత్రం ఉన్న టైంలో నేర్చుకుంటే చాలా మంచిది అలాగే సంగీతపరమైన విద్యలు జాయిన్ అవ్వాలన్నా కూడా ఉదయం ఏడు పదహారు తర్వాత స్వాతి నక్షత్రం ఉన్న టైంలో జాయిన్ అయితే మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా స్వాతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ప్రధానంగా పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి ఓం రవయ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి ఓం రవయ్యే నమ ఈ జపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతాల్లో రవిహోర బలం ఎక్కువగా ఉంది ఆ టైంలో పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తే చాలా మంచిది ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకుంటే మంచిది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది ఉద్యోగం లేని వాళ్ళు రవిహోరలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే తొందరలో ఉద్యోగం వస్తుంది అప్లికేషన్లు రాయటానికి అప్లికేషన్లు ఫిల్ చేయటానికి కూడా రవిహోర బలం పనిచేస్తుంది సన్మానాలకి సత్కారాలకు రవిహోర చాలా మంచిది వైద్యులను కలుసుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయడానికి ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా రవిహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రవిహోరలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి